ఉండే, ఒకరిని ఎదుర్కోలేక ఆ బాండా ఉమ ఆ ఎదవ అసెంబ్లీలో 2014-19 అటు ప్రవర్తించిన తీరు చూపి చూస్తే మనం చూస్తే అటు పక్క రౌడీయాడు, విజయవాడ రౌడీయాడు, ఆడు దాడి చేయించాడు. మనకు ఆల్రెడీ రిపోర్ట్లు వచ్చినాయి. ఎందుకు అవసరం కాదు, వాళ్ళకే అవసరం ఎదుర్కోలేక. అది జస్ట్ కంటి మీద తగులుంటే జస్ట్ మిస్, కంటి మీద తగులుంటే మనిషి మరి డౌన్ అవుదురా. ప్రజల్లో ఆదరణ చూసి కుమిలిపోతున్నారు. సింపతి కోసం ఎందుకంటే ఇప్పుడు దాన్ని నేను కొట్టేసుకుంటే చేసేస్తారు ఓట్లు. జనాలు ఏమైనా ఎర్రుల్లా, జనాలు ఎర్రుందండి. ఇప్పుడు నన్ను నేను కోసేట్టు కొట్టాను, దాన్ని నేను కొట్టేసుకుని నాకు ఓట్లు వేసిండి, దాన్ని ఎర్ర వేస్తారా, జనాలు ఓట్లు వేస్తారా. సింపతి కోసం చేసుకోవచ్చు కదా. తెలుగుదేశం ప్రభుత్వం మనుషులే చేశారండి. బాండాబాబు ఎవరండి, ఏ పార్టీ అండి బాండాబమ్మా? తెలుగుదేశం కాదు, తెలుగుదేశం మనుషులే చేశారండి. ఓటుతో సమాధానం చెప్తాం, ఓటుతో సమాధానం చెప్తాం. 2019-24 ఇదే నెల అండి, మార్చి నెల దాకా జగనన్న ప్రభుత్వం ప్రతి పేదవాడికి ప్రతి ముసలి వాళ్ళకి ఇంటింటికి పెన్షన్ పంపితే ఈ వాలంటీర్లు ఎందుకు ఆఫ్ చేయించాడండి? గుండెల్లో దడ పుట్టే కదా, జగనన్న పాలనపై గుండెల్లో దడ పుట్టే పెన్షన్ ఆఫ్ చేయించాడు, వాళ్ళే చేయించాడు. నిమ్మగడ్డ ప్రసాద్ ఎవరండి? మాజీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ ప్రసాద్ ఎవరు మనిషి అండి? చంద్రబాబు నాయుడు మనిషి కాదు. మరి వాలంటీర్ల ద్వారా please subscribe dot news